వెల్కమ్ బ్యాక్. ఈరోజు మంచి హ్యాపీ మూమెంట్, ఎందుకంటే కదా. సో నార్విన్స్ కిచెన్ స్టెప్ బై స్టెప్ గ్రో అవుతుంది. సో ఈరోజు మెయిన్ ఏంటంటే అనే వీడియో, గోదావరికి వచ్చిన మనం నార్విన్స్ కిచెన్ ప్రోడక్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయని అందరికీ తెలుసు ఇప్పటికే. సో గోదావరికి వచ్చి ఇప్పుడు కేపీహెచ్పిలో కూడా పెట్టారు, నాట్ ఓన్లీ కుక్కట్పల్లి. మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ అంటే కదా, ఫోరం మాల్ పక్కన గల్లీలో నుంచి స్ట్రైట్గా వస్తే 4 రోడ్స్ తర్వాత మీకు గోదావరికి వచ్చి వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ గోదావరికి వచ్చి అవుట్లెట్ దగ్గరే ఉన్నాము. సో లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇది ఏంటి అని అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉంటాయి, అన్నీ మటన్ అన్నీ ఉంటుంది. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే కదా, చాలా పెద్ద స్టోర్ అన్నమాట. సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ మీట్ స్టోర్ ఇది, మీట్ హబ్ అని చెప్పాలి. సో నెక్స్ట్ లెట్స్ గో ఇన్సైడ్, మనం ఫిషెస్ అవన్నీ చూద్దాము అండ్ నార్విన్స్ కిచెన్ ప్రోడక్ట్స్ కూడా చూద్దాము. లైవ్ ఫిష్ ట్యాంక్ అనమాట. సో ఇది చాలా పెద్ద స్పేస్ ఉంది ట్యాంక్కి. అయితే సార్ ఏమైనా కెట్లెళ్ళిపోతున్నాయో, నేను ఏదైనా పట్టేసుకొని అది తీసుకున్నాను, నేను తీసుకోవట్లే సేఫ్. చాలా పెద్ద పెద్ద క్రాప్స్ ఉంటాయి ఇక్కడ, లైవ్ ఉంటుంది స్పెషాలిటీ. ఇది మనకి సాల్మన్ ఒక పేరు తెలిసినట్టు చాలా ఉంది. ఇది వచ్చేసి ట్యూనా, ఇది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిదంట తెలుసా. ఈ ట్యూనా ఇది ఎల్లోఫిన్ ట్యూనా. సో ఇది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిదంట. కమింగ్ సో ఇక్కడ మన నార్విన్స్ కిచెన్ ప్రోడక్ట్స్ అన్ని హోమ్ మేడ్ యాజ్ యూ నో. సో నెక్స్ట్ ఈరోజే కదా ఓపెనింగ్, నెక్స్ట్ ఇక్కడ పూజ జరిగింది. తర్వాత కౌంటర్స్ ఉన్నాయి, కౌంటర్ 1, 2, 3. సో ఈ కౌంటర్స్లో మనం చికెన్ అవి ఎలా కావాలి ఏంటి, ఏదైనా కటింగ్స్ అన్ని ఇక్కడ చేస్తారు. డెలివరీ తీసుకోవాలి. నెక్స్ట్ మటన్ కానీ, సో మన ఇప్పుడు ఫ్రెష్ మటన్ ఉంటుంది. వీళ్ళ దగ్గర మటన్ చాలా ఫేమస్, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, ప్లస్ పాయింట్ అది. అండ్ నెక్స్ట్ కూడా చికెన్ కౌంటర్. అండ్ ఇక్కడ మనకు కడక్నాథ్ కోళ్ళు కూడా దొరుకుతాయి అండ్ నాటకూరు. కింద ఉంది కదా ఇది కడక్నాథ్ బ్లాక్, దీని మీది కూడా బ్లాక్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒకసారి పిక్కిల్స్ చేశాము. ఇవన్నీ నాటుకోళ్ళు ఆర్గానిక్ ఉంటుంది, ఫామ్లో పెంచినవి 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఇంకొకటి ఏంటి అని అంటే మొత్తం అన్ని నీట్గా మెన్షన్ చేసి ఉంటారు అనమాట. మనకు ఏంటంటే ఇలా మెన్షన్ చేశాను, మనం ఈజీగా చూస్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలి ఏంటి అనేది. సో మీట్ గురించి, గోట్ వాళ్ళు ఎలా తీసుకొస్తారు, ల్యాండ్ ఏంటి, దీనికి ఏముంటుంది ప్రోటీన్ కంటెంట్స్, ఇట్లా అంతా మొత్తం మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్, దీంట్లో ఎండు చేపల్లో కూడా చాలా ఉంటాయి. ఎండు చేపలు, రొయ్యలు, చిన్న రొయ్యలు, నాకు వీటి పేర్లు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎగ్స్ కూడా ఆర్గానిక్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి వీళ్ళు ఫ్రెష్ మీట్తో వల్ల దగ్గర ఉన్న మీట్తో చేసిన పికిల్స్ కూడా ఉన్నాయి. పికిల్స్లో వచ్చేసి ప్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, చికెన్ బోన్లెస్, బోన్ ఫిష్ పికిల్ ఉంది అండ్ క్రాబ్ పికిల్ కూడా మనకు తక్కువ దొరుకుతుంది కదా బయట. సో ఇది ఇక్కడ మన క్రాబ్ పికిల్
మనం ఏ మీట్ కొనుక్కున్నా కూడా మసాలా లేకుండా మనం కర్రీ చేయలేం కదా. సో ఆ కర్రీ ఇంకా టేస్టీగా అవ్వాలి అని అంటే ఈ మీట్ గోపాల్. సో ఇది నార్విన్స్ కిచెన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఏ వంశీ వచ్చాడు ఫిషులు చెప్తాడు. బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఏ ఫిష్ అది ఫ్రై ఎలా ఏది బాగుంటుంది పులుసుకి ఏది బాగుంటుంది ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తారు. రెస్టారెంట్లో అప్పలో ఫిష్ అంటారు కదా, రెస్టారెంట్లో అప్పలో ఫిష్ అంటే దేంట్లో స్కిన్లెస్ బోన్లెస్ చేసి అప్పలో ఫిష్ కలిసి చేస్తారు రెస్టారెంట్. ఇట్స్ తిలాపియా, ఇది కూడా ఉంటుంది సింగపూర్ ఉంటుంది, ఇది కూడా ఒక బోన్లెస్ కూడా ఉంటుంది వచ్చి గోల్డ్ ఫిష్ బంగారుదే అంటారు, బంగారుదే అంటారు పులిసి ఎక్స్ ఉంటుంది, పులిసి ఎక్స్ ఉంటుంది వచ్చేసి పిక్ పచ్చి పులిగింపులు అంటారు, ఇక్కడ వచ్చేసి పులిగింపులు వచ్చేసి కట్టే పరిగెత్తులు గోదావరి కూడా న్యాచురల్ డ్యామ్ రాజమండ్రి వస్తారు వచ్చేసి సీ క్రాబ్ క్రాబ్స్. హలో ఫ్రెష్ వాటర్ వనమే ఫ్రాన్స్ ఫ్రెష్ వాటర్ వనమే ఫ్రాన్స్ చెప్పారు కదా ఇందాక క్యాన్సర్ పేషెంట్స్కి చాలా ఉన్నా ఆల్రెడీ క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ ఫిష్ తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వంజరం, ఇది వైట్ దీనికి ఏంటి అని అంటే మనకు గోదావరిలో దొరికిందంటే పులస అంటారు దీన్ని, ఇదే మనం సీలో ఉంటే కదా సీలో ఉండే ఫిష్ ఉంటే కదా ఎల్సా అంటారు. ఎల్సా అంటే డిస్నీలో వచ్చే ఎల్సా కాదు రెడ్ స్నాపర్స్ ఇది చూసారు ఎంత రెడ్డిష్గా ఉంది కలర్ సూపర్ ఉంది వస్తుంది కలర్ పండుగ పండుగ ఇది మోస్ట్లీ ఎక్కువ మంది ఎక్కువ పండుతుంది కదా ఈ పేరు. ఇది ఇండియన్ సాల్మన్ సాల్మన్ ఫిష్ అట్లాంటిక్ అక్కడ నుంచి అట్లాంటిక్ సాల్మన్ మీట్ సాల్మన్ తీపి చిన్నట్లుగా అయిపోయింది ఉంటుంది ఈ మీట్ కూడా ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ ఏది ఈ కలర్ మీట్ ఏ ఫిష్ ఇన్ని లేయర్స్గా కూడా బాగా కనపడుతుంది వచ్చేసి మలబార్ ట్రాబ్ మలబార్ ట్రాబ్ మలబార్ ఏదో పేర్లు నాకు రావట్లేదు గ్రోఫర్ ఫిష్ దీన్ని టుమ్టుమ్ అని పిలుస్తారు. అండ్ ఇంకో సీక్రెట్ ఏం తెలుసు మన నాగార్జున ఇదే తింటాడంటే ఎక్కువ ఫిష్ గోదావరి ఈ పెద్దద చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద క్రాబ్ ఉంది కింగ్ ఇట్లా అన్నిటి కింగ్లా ఉన్నాడు దట్స్ ఆల్ గోదావరి కచ్చి అండ్ నార్విన్స్ కిచెన్ కూడా స్టార్ట్ చేసాము. మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక కమ్ డౌన్ టు స్టోర్ అండ్ థ్యాంక్ యూ బాయ్.